ఎస్పీలతో డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ప్రతి 3 నెలలకోసారి జరిగేటువంటి ఈ డివిఎంసీ మీటింగ్ లో అనేకమైనటువంటి సమస్యలు చర్చకు వస్తాయి. వాటి వల్ల చర్చ అంటే రివ్యూ అంటే నాకు తెలిసి 80% సమస్యలు అక్కడే పరిష్కారం దొరికింది. మిగిలిన ఇంకా 10-20% ఉంటే అది కొన్ని ఉత్తరాల ద్వారా కొన్ని ఫోన్ల ద్వారా కలిసినప్పుడు అవి చెప్పుకొని సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత 31 జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు, కమిషనర్లకు మేము ఒక్కటే లెటర్ ద్వారా డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి, వాటికి మీటింగ్లు కూడా ఏర్పాటు చేసి కమిషన్ చైర్మన్కి తెలియకుండా ఎక్కడ కూడా మీటింగ్లు ఏర్పాటు చేయొద్దు అని చెప్పినప్పుడు అందరు కూడా కలెక్టర్లు, ఎస్పీలు సహకరించి ఈనాడు దాదాపుగా ఈరోజు 17వ జిల్లా ఈ 17వ జిల్లాలో డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ చేయడం అనేది నిజంగా సంతోషం. వీటి వల్ల అనేక సమస్యలు చర్చకు వస్తూ ఉన్నాయి. అధికారులందరూ కూడా చాలా అప్రమత్తమైనరు. పోలీసు, రెవెన్యూ అధికారులు అందరూ కూడా అప్రమత్తమై ఎస్సీ ఎస్టీ సమస్యలు, అట్రసిటీ కేసులు, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి కేసులపైన పోలీసు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై చాలా కేసులలో కూడా దాదాపుగా 2014 నుంచి 2018 31 మార్చి వరకు 6,000 కేసుల్లో రిలీఫ్ ఫండ్, కాంపెన్సేషన్ రిలీఫ్ ఫండ్ అనేది పెండింగ్లో ఉంది. మేము కమిషన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కలెక్టర్ చీఫ్ సెక్రటరీ జోషి గారికి, డీజీపీ మహేందర్ రెడ్డి గారికి మేము మాట్లాడి కొన్ని ఉత్తరాల ద్వారా 6,000 కేసులలో 90% కేసుల పరిష్కారం చేసి దాదాపుగా 20-25 కోట్ల రూపాయలు ఈరోజు కాంపెన్సేషన్ ఫండ్ రిలీఫ్ చేసినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం. అది తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం ఏకకాలంలో 90% కేసులు అంటే దాదాపుగా 5,000 కేసులు పరిష్కారం జరిగింది. 25 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిలీఫ్ కాంపెన్సేషన్ ఫండ్ రావడం అనేది చాలా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు, నిజంగా కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి మార్పుగా మనం పరిగణకు తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఒక మంచి కార్యాలయం ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రికి మేము అడిగినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము 2 బెడ్రూమ్ ప్లాట్లు ఇస్తూ ఉన్నది, అదేవిధంగా 3 ఎకరాల భూమి ఇస్తూ ఉన్నది, దాంతోపాటు కళ్యాణ లక్ష్మి KG-PG అంబేద్కర్ ఆవాస్ కింద 20 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఆ బిడ్డలకు ఖర్చు పెడతా ఉన్నది. ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవం పెంచడానికి హైదరాబాదు రాజధాని నడిబొడ్డున ఒక కమిషన్కు మంచి కార్యాలయం ఉండాలని ముఖ్యమంత్రి గారు కోరినప్పుడు గతంలో సమైక్య రాష్ట్రంలో కార్యాలయం అంటే కనీసం చైర్మన్కు కూర్చోడానికి కూర్చుండకపోయింది, కూర్చోడానికి సీటు ఉండకపోయేది, మెంబర్లకు కానీ సెక్రటరీ కానీ కూర్చోడానికి కనీసం ఒక కూర్చో ఉండకపోయేది. కానీ ఈరోజు మొన్ననే 18వ తారీఖు జూలై హైదరాబాద్ రాజధాని నడిబొడ్డున బషీర్బాగ్లో 12,000 SFT తోని ఈ రాష్ట్ర ప్రభుత్వము 1.25 కోట్ల రూపాయలతోని ఒక భవనాన్ని, మక్కా భవనాన్ని మేము ఈరోజు తీర్చిదిద్దడం నిజంగా కూడా చాలా సంతోషం. అంటే ఆ ఆఫీస్ కూడా ఒక కార్పొరేట్ ఆఫీస్, ఆ కార్యాలయం ధీటుగా ఉండడం, ఆ ఆఫీస్కి వచ్చిన ప్రతివాడికి కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఇది మా ఆత్మగౌరవ వేదిక, మా సమస్యలన్నీ ఇక్కడే పరిష్కారం అయితే ఒక భరోసా ఇవ్వడానికి, ఒక విశ్వాసం కలిగించడానికి, ధైర్యం ఇవ్వడానికి ఈరోజు మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా మాకు అన్ని విషయాల్లో కూడా సహకరిస్తూ ఉన్నది. దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా కమిషన్ అన్ని విషయాల్లో అడుగడుగున వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి వాళ్ళ కోసం ఈ కమిషన్ పనిచేస్తూ వారికి న్యాయం జరిగేంత వరకు వారి వెనకాల ఉండి అనునిత్యం పనిచేస్తుందని సందర్భంగా సిరిసిల్ల రాజన్న జిల్లా సందర్భంగా ఎస్సీ ఎస్టీ వర్గాలు ధైర్యంగా ఉండాలి, మీరు మనోధైర్యంగా ఉండాలి, మీ ఆత్మగౌరవం పెంచడానికి మాత్రమే ఈ యొక్క కమిషన్ ఎల్లవేళ్ళ పనిచేస్తుందని సందర్భంగా గుర్తు చేస్తాం. థ్యాంక్ యూ.